అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తుది ఫలితాలపై స్పష్టత వచ్చింది 435 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ పైచేయి సాధించింది ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం రిపబ్లికన్లు 218 సీట్లు అధికార డెమోక్రట్లు 211 సీట్లు గెలుచుకున్నారు మరో 6 స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుంది అమెరికా కాంగ్రెస్ లో కీలకమైన ప్రతినిధుల సభలో ప్రతిపక్ష మెజారిటీ సాధించడం అధ్యక్షుడు జో బైడెన్ కు కొత్త చికులు తెచ్చిపెట్టనుంది ఆయన పదవీకాలం మరో 2 బైడెన్ నిర్ణయాలు చర్యలను ప్రతిపక్షం నిలవరించే అవకాశం కనిపిస్తుంది చట్టసభలో రిపబ్లికన్ పార్టీ బలం పుంజుకోవడంలో అధ్యక్షుడి దూకుడికి అడ్డుకట్టపడనుంది ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు మెజారిటీ సాధించడం 2018 తర్వాత ఇదే మొదటిసారి ప్రతినిధుల సభ స్పీకర్ గా రిపబ్లికన్లు తమ నాయకుడు కేవిన్ ను ఎన్నుకొనున్నారు ఇప్పటివరకు ఈ పదవిలో డెమోక్రటిక్ పార్టీ నేత నాన్సీ పెలోసి ఉన్నారు కొత్త దిశ కోసం అమెరికన్లు సిద్ధంగా ఉన్నారని రిపబ్లికన్లు వారి ముందుకు నడిపించబోతున్నారని మెక్కర్తీ ట్వీట్ చేశారు స్పీకర్ గా ఎన్నికైన మెక్కర్తీకి ప్రతిపక్ష నేత మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలియజేశారు ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లతో కలిసి పనిచేస్తానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు రానున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు కూడా అటు మధ్యంతర ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు అమెరికా ప్రజలు వారి ఆకాంక్షలను వ్యక్తం చేశారని తెలిపారు ధరలు జీవన వ్యయం తగ్గాలని వారు కోరుకుంటున్నారని తెలిపారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎవరితోనైనా కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు